నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణస్వామి గారు. నమస్కారం అండి. మీ తంత్రాలు చాలా ఫేమస్ అండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా చెప్తూ ఉంటారు. ఆర్థిక సంపదకు సంబంధించి మనీ మంత్రాస్ మనం చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరికి, కొంతమందికి అంటే మీరు చెప్పిన తంత్రాస్లోనే హెల్త్కి సంబంధించి చెప్పారు, వెల్త్కి సంబంధించి చెప్పారు, ఎడ్యుకేషన్కి సంబంధించి చెప్పారు, జాబ్స్కి సంబంధించి చెప్పారు, మానసిక రుగ్మతలకు సంబంధించింది కూడా తంత్రాస్ చెప్పారు. ఈ వీడియోలో పర్టికులర్గా ఏం తంత్ర చెప్పబోతున్నారు? చిట్టి తంత్రాలు మనం కొంచెం చెప్పుకుందాం. షూర్. సామాన్యంగా ముందు అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటంటే ఆర్థిక ఇబ్బందులే. చాలామందికి ఆర్థిక ఇబ్బందులే. అప్పుడు నేను గతంలో కూడా చెప్పాను, తంత్ర సబ్జెక్ట్ వేరు, తంత్ర మంత్రయంత్ర సబ్జెక్ట్ వేరు, మన మనీ మంత్ర వేరు. మళ్ళీ దాన్ని దీన్ని కలపకండి, నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, మీరు కన్ఫ్యూజ్ కాకండి. మళ్ళీ ఇంకో విషయం కూడా చెప్పాను నేను ఎన్నోసార్లు, జ్యోతిషం కానీ మంత్రయంత్ర తంత్రాలు ఏదైతే ఉందో అది జీవితంలో ఒక భాగం మాత్రమే. అదే జీవితం అని మాత్రం మీరు భ్రమపడి అనవసర సమయం డబ్బు వృధా చేసుకోకండి. నేను ప్రతి వీడియోలో ఈ మాట ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఇవి ఏంటంటే మన ఋషులు కొన్ని పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో, మనకు ఎలాంటి అర్థం కాని పరిస్థితుల్లో మనకి ఇచ్చినటువంటి చిట్టి తంత్రాలు. ఈ చిట్టి తంత్రాల ద్వారా మనకు కొన్ని పనులు అవుతాయి, అయిన వల్లకి అయినవి ఎందుకు కావనేది కూడా నేను గతంలో వీడియోలో చెప్పాను. కాబట్టి తంత్రం అనేది మీరు బాగా గుర్తుంచుకోండి, చెప్పేవాడు వినేవాడు మాత్రమే, మూడోవాడికి చెప్తే పని చేయదని శాస్త్రం చెప్తుంది, నేను కాదు. ఇక్కడ ఇంకా రహస్యం ఏం లేదు. ఇక్కడ ఆర్థిక ఇబ్బందుల గురించి ఒక తంత్రం అంట. చాలా ఆర్థిక ఇబ్బందుల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు, ఏమీ అర్థం కావట్లేదు, ఎన్ని ప్రయత్నాలు చేస్తే డబ్బులు రావట్లేదు, అంటే ఇచ్చిన డబ్బులు రావట్లేదు లేదా వీళ్ళకి వచ్చే డబ్బులు రావట్లేదు. ఆ సమయంలో మనిషికి ఏం అర్థం కాని పరిస్థితి ఏర్పడి గందరగోళం అయిపోతుంది పరిస్థితి. అప్పుడు ఇంట్లో కూడా గొడవలు అయిపోయి చిన్న భిన్నం అయిపోతుంది ఇల్లంతా. ఇప్పుడు భార్య ఒక గొడవ పెట్టుకొని పిల్లలు ఫీజు కట్టలేని పరిస్థితి ఇలాంటివి ఉంటాయి. సరే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే కొద్దిగా పరిస్థితి అనుకూలం కావడానికి, ఇది చేయగానే ఏదో లక్షల కోట్లు వచ్చేస్తాయని కాదు, ఉన్న కనీసం ఇచ్చేవాడైతే ఇవ్వాలి కదా, వచ్చే డబ్బులు అయితే రావాలి కదా. దానికోసం మాత్రం ఒక తంత్రం చెప్పకూడదు. ఒక రెండు మట్టి కుండలు తీసుకోండి, ఈ సైజ్ ఒక రెండు మట్టి కుండలు తీసుకోండి. మట్టి కుండలు వాటిని రాత్రి నీళ్ళలో నానబెట్టేయండి. నానబెట్టేసి తెల్లవారు తీయండి. తీసేసి కొద్దిగా సున్నం తీసుకోండి. సున్నం తీసుకొని వాటికి చక్కగా పూయండి, రెండు మట్టి కుండలు పూసేసి ఎండలో ఆరబెట్టేయండి. సాయంత్రం వరకు ఆరిపోతాయండి. ఇది శుక్రవారం చేయాలండి. శుక్రవారం రోజు సంధ్యా సమయంలో చేయాలి. కొన్ని పెసలు తీసుకోండి, ఆ కుండ నిండా పట్టేంత పెసలు తీసుకోండి. పచ్చి పెసలు వస్తాయి మనకి, పచ్చగా వస్తాయి పెసలు, గుండు పెసలు. మళ్ళీ పెసలు పప్పు కాదు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవద్దు, గుండు పెసలు. ఆ ఒక కుండలో మొత్తం గుండు పెసలు నింపేయండి. ఇంకో కుండలో క్రిస్టల్ సాల్ట్, దొడ్డుప్పు, మన సముద్రం ఉప్పు దొరుకుతుంది కదా క్రిస్టల్ సాల్ట్, ఇంకో కుండలో నిండుగా నింపేయండి. ఈ రెండు కుండలను తీసుకొని ఏం చేస్తారంటే, మీ ఇంట్లో నైరుతి మూల ఒక సజ్జ అంటే ఒక సెల్ఫ్ పైన ఒక మూలకు పెట్టేసేయండి ఈ రెండు కుండలు. ఇంకా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, వాటి మీద మూతలు కూడా పెట్టకండి. కేవలం ఒక సైడ్ ఏమో క్రిస్టల్ సాల్ట్, ఒక సైడ్ ఏమో పచ్చ పెసళ్ళు, ఇవి రెండు కుండలు, రెండు కుండలు నిండుగా నింపేసి ఓ సజ్జ పైన నైరుతి మూలలో పెట్టండి. దీనివల్ల ఏం జరుగుతుందంటే, మీ ఇంట్లో ఉన్న నెగిటివ్స్ ఏదైతే ఉందో ఆ నెగిటివ్స్ అంతా మనకి ఆ క్రిస్టల్ సాల్ట్ అనేది తీసేస్తుంది. నెగిటివ్ ఏదైతే ఉందో ఇంట్లో మనకి, అందుకని ఏదో ఒకటి శక్తులు కానీ లేకపోతే మనకి ఏదో రకంగా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడడానికి మీ యొక్క గ్రహస్థితి కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, దానికోసం ఏమవుతుందంటే ఈ క్రిస్టల్ సాల్ట్ అనేది మీ నెగిటివ్ అంతా తీసేస్తుంది. దాంతోపాటు ఈ పచ్చ పెసలు ఏవైతే ఉన్నాయో మీకు ఆర్థిక ఇబ్బందులను తొలగించి ఏదో రకంగా మీకు డబ్బు రావడం అనేది జరుగుతుంది. చక్కని తంత్రం అండి ఇది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఈ రెండు ఈ యొక్క ప్రక్రియను చేసి మీరు వాటిని ఏం పూజలు పూజలు ఏం చేసే అవసరం లేదు. జస్ట్ రెండు సజ్జల్లో ఒక సజ్జలో క్రిస్టల్ సాల్ట్, ఒక కుండలో క్రిస్టల్ సాల్ట్, ఇంకో కుండలో పచ్చ పెసలు నింపేసి నైరుతి మీద ఒక సజ్జ మీద పెట్టేయండి. అంతే, ఇంకా మీరు చేయాల్సింది ఏం లేదు. ఒక మూడు నాలుగు రోజులు మీకు ఆర్థిక దృష్టి నుంచి బయటపడి మీకు చేయి ఫ్రీ అవుతుంది, బ్రహ్మాండంగా డబ్బులు ఇచ్చే అవకాశం ఉందండి. అలాగే ఇంకా ఇంకొక చిన్న తంత్రం, మీ పరిస్థితుల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా మనకు పనులు కావట్లేదు, ఇది డబ్బుల కోసం కాదు, పనులు కావట్లేదు. ఒక 100 సార్లు పోయినా అండి, ఆ మనిషి కలవడం, మనిషి కలిస్తే పని కాదు, లేదంటే అదే టైంలో ఏదో అయిపోతుంది, నేను ఎన్నిసార్లు పోదాం అనుకున్నా నాకేదో డిస్టర్బెన్స్ అవుతుంది, మొత్తానికి అది చాలా రోజుల నుంచి పెండింగ్ పడుతుంది అండి. ఇలాంటివి కొన్ని ఉంటాయి. దీనికి ఏం చేయాలంటే, ఇది ఒక కొద్దిగా హార్డ్తో కూడిన అంటే కొద్దిగా మనకు ఇబ్బందితో కూడి కష్టంతో కూడుకున్నట్టు కొద్దిగా హార్డ్ వర్క్ చేయాలి దీనికి. ఏం చేయాలంటే, ఒక పిడికెలు నల్ల మినుములు తీసుకోవాలండి. నల్ల మినుములు తీసుకొని తలపై నుండి తిప్పేయాలి. తలపై నుండి తిప్పేసి అలాగే ఒక కుండ తీసుకొని, నల్ల కుండ తీసుకోవాలి చిన్నది, తీసుకొని దాంట్లో వేసేయాలి. మీ పైనుంచి 7 సార్లు తిప్పి ఆ పిడికెలు దాంట్లో వేసేయాలి. దానికి మూత పెట్టాలి.
మూత పెట్టేసి గోధుమ పిండితో మొత్తం అతికిచ్చేయాలి దాన్ని. గోధుమ పిండి మెత్త చేసే నీళ్ళతో దాన్ని మొత్తం అతికిచ్చేయాలి. అతికిచ్చేసి ఏం చేయాలంటే దాన్ని పొయ్యి మీద పెట్టాలి, స్టవ్ మీద పెట్టేసి బాగా వేడి చేయాలి. మనకు లోపల మినుములు ఏవైతే ఉన్నాయో చిటపట చప్పుడు వస్తాయి, ఒక పది నిమిషాలు అట్లా వేడి చేసేసి ఆ కుండను తీసేసి పక్కన పెట్టేయండి, చల్లారిపోతుంది. చల్లారిపోయింది ఏం చేస్తారంటే దాన్ని తీసుకెళ్ళి మీకు దగ్గరలో ఎక్కడైనా కాలువ ఉంటే, అంటే నీళ్లు పారే ప్రదేశం ఏదైనా ఉంటే తీసుకెళ్ళి కరెక్ట్గా నీళ్లు దానిపైనుంచి పారేట్టుగా మధ్యలో పాతి పెట్టేయండి, మధ్యలో పాతి పెట్టేయండి. దానివల్ల కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే మెల్లిమెల్లి ఆ గోధుమ పిండి కరిగిపోయి ఆ మూతంతా మెల్లిగి వెళ్ళిపోయి దాంట్లో కుజాలో నిండి నీళ్లు నిండిపోయి అది కూడా ప్రవాహ వేగానికి అది అలా కొట్టుకుపోవడం జరుగుతుంది. అంటే దీంతో ఏమవుతుందంటే మీకున్న అరిష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీళ్ళలో కొట్టుకుపోవడం జరుగుతుంది. కాలు ఒకటేనా లేదంటే సముద్రాలు అలాంటి? సముద్రంలో పారవు కదండి నీళ్ళు, కాలువలోనే పారుతాయి పిల్లకాలు. అలాగని చెప్పేసి నదుల్లో పోయి ఎక్కడ పాతి పెడతాం? పిల్లకాలువలు ఉంటాయి పల్లెటూళ్ళలో, చుట్టుపక్కల పిల్లకాలువలు ఉంటాయి ఎక్కడన్నా. ఆ పిల్లకాలువలు ఎక్కడన్నా మధ్యచ్చారు. కొంతమంది అంటే యుఎస్లో ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. యుఎస్ వాళ్ళకి అక్కడ కాలువలు ఉంటే కాలువలు చేయమని చెప్పండి, లేకపోతే సైలెంట్ అయిపోమనండి. ఇంకా బోలెడు తంత్రాలను అవి చేసుకోవచ్చు, ఇదే చేయాలని రూల్ ఏం లేదు. ఎక్కడ ఎవరికి ఏది అందుబాటులో ఉంటే అది చేసుకోండి, అంతే. అందుకంటే ఇంకేం లేదు, అందుబాటులో ఉన్నదే చేయండి. అనవసరం పక్క వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు, ప్రకృతికి ఇబ్బంది పెట్టద్దు, అది మన రూల్ అది. ఇవి రెండు బాగా గమనించండి. మళ్ళీ ఆ కుండ పట్టుకుని పెట్టేటప్పుడు ఆ కుండేంద్ర ఎక్కడ పట్టుకుపోతున్నావు, వీడు అడగడం వీడి అంత స్టోరీ చెప్పడం అది పని కాదు పాడు కాదు. ఇట్లాంటి పిచ్చి పిచ్చిని షోలు చేయకండి. మీరు ఏ తంత్రాలైనా సరే ఎవరికి షో చేయకండి. మీరు ఏదో కొత్త కొత్త కథలు సృష్టించకండి. నేను ఓడి చెప్తే మళ్ళీ మీరు ఓడి చేయడం, నీది నా సొంతం కాదు, ఎన్నోసార్లు చెప్పాను ఋషుల ఎంగిలేని. ఏదో సమాజ సేవకులు మాకు తెలిసిన మేము కొన్ని చెప్తున్నాం, వాటిని యూటిలైజ్ చేసుకోండి అంతే తప్ప దాన్ని అనవసరంగా ఇబ్బంది పెట్టి పక్క వాళ్ళకి ఇబ్బంది పెట్టి అట్లాంటి చేయకండి. మీతో అయితేనే చేయండి, లేకపోతే లేదు అంతే. దాంట్లో చేయమని గ్యారంటీ ఏం లేదు. ఇది కాకపోతే ఇంకో తంత్రం చేసుకోండి. బోలెడ్ చెప్పున్నాం మనం పనులు కావడానికి, ఇంకా వేరే తంత్రాలు కూడా ఉన్నాయి. అలా మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. అలా ఇంకో తంత్రం, ఒక నల్లని దారం తీసుకోండి, ఏడు వరుసలుగా మన ముంజేతికి చుట్టండి. ఈ ముంజేతి కుడిచే ముంజేతికి ఏడు వరుసలుగా ఒక నల్లని దారాన్ని తీసుకొని కట్టేసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే నరదృష్టి చెడదృష్టి ఏదైతే ఉందో అవన్నీ తొలగిపోతాయండి. ఇక మీ ఇంట్లో స్త్రీ యంత్రం కనుక ఉంటాయి, స్త్రీ యంత్రం మీద నేను గతంలో కూడా చాలా చెప్పాను. స్త్రీ యంత్రం అనేది పూజ కానీ లేకపోతే విధి విధానాలు అవన్నీ వేరున్నాయి, అవి గురుముఖతనే చేయాలి. ఎవరు పడితే వాళ్ళు స్త్రీ యంత్రాలు పెట్టేసుకొని నానా ఇబ్బందులు పడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒకవేళ కనుక మీ ఇంట్లో స్త్రీ యంత్రం ఉంటే దాని ప్రక్రియలు కానీ తెలిస్తేనే చేయండి, తెలియకపోతే నీటే శుభ్రంగా దాన్ని తీసుకెళ్ళి పారే నీటిలో పడేయండి, ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి. లేకపోతే ఒకటికొకటి అయిపోయి మళ్ళీ సమస్యలు ఎదుర్కొంటారు మీరు. ఆ ప్రక్రియలు తెలిస్తేనే చేయండి, లేదంటే వదిలిపెట్టేసేయండి. ఓకే సార్. అలాగే ఎవరికైనా డబ్బు ఇచ్చి రాకుంటే ఏం చేస్తారంటే అదే కాలువలోంచి పారే నీటిలో నీరు ఉంటుంది కదండి, దాంట్లోంచి ఒక కొన్ని గులకరాలు అంటే ఒక ఏడు గులకరాలు తీసుకోండి, ఒక ఏడు లేదా ఎనిమిది కొన్ని గులకరాలు తీసుకోండి. తీసుకొని ఏం చేస్తారంటే వారి పేర్లు చెప్పండి, ఎవరైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళ పేర్లు చెప్పండి. ఒక ఎర్ర గుడ్డ తీసుకోండి, తీసుకొని గులకరాలు దాంట్లో వేయండి, వేసి మూట కట్టండి. మూట కట్టేసి కరెక్ట్ కూడలి, కూడలి ఉంటుంది కదా ఊరి బయట కానీ ఊరి దగ్గరలో కానీ కూడలి ఉంటుంది కదా, ఆ కూడలి దగ్గరికి వెళ్ళేసి ఎవరెవరు డబ్బులు ఇవ్వాలి మీకు, ఇది కూడా ఒక పెద్ద కాంప్లైంట్, ఎన్నో ఇచ్చామని డబ్బులు రావట్లేదు. ఇది ఒక తంత్రం మాత్రమే, ఖచ్చితంగా వస్తేనే ఇక్కడ ఏది ఉండదు. తంత్రము యంత్రం మంత్రంలో ఇది ఖచ్చితంగా బౌండ్ రాసి ఇవ్వడం ఏమి ఉండదు. చెప్పారు చేయాలి, అయితే అవుతుంది లేకపోతే లేదు. మళ్ళీ నేను చేశానండి కాలేదు నాకు చెప్పొద్దు, ఇది నా సొంతం కాదు నా తెలివి కాదు, గతంలో మన ఋషులు చెప్పారు నాకు తెలిసిన నేను చెప్తున్నాను, మరి మరి కాంప్లైంట్స్ వద్దు దీని మీద. కాబట్టి ఆ గులకరాలను ఏం చేస్తారంటే ఎర్ర మూటలో కట్టేసి కూడల దగ్గర వెళ్ళి మీకు ఎవరెవరు డబ్బులు ఇవ్వాలి వాళ్ళ పేర్లు తీసుకొని ఆ కూడల దగ్గర మూట పడేసారండి. అది కూడా అందరు చూసేప్పుడు కానీ లేకపోతే ఏదో పడేసాడరా, మళ్ళీ పల్లెటూళ్ళలో మనకు చాలా పెద్ద సమస్యలు, వీడు ఏమో చేస్తున్నాడు రాత్రి తెల్లారు లేదా మూట పడేసాడని చెప్పేసి అవన్నీ జాగ్రత్తగా చేసుకోండి. అంతేగాని షో చేయకండి, నేను మరీ మరీ చెప్తున్నాను. తంత్రాలు ఏమైనా సరే ఎవరికి షో చేయదు, శుభ్రంగా మీద మీరు చేసుకోండి. పనులు అయితే చక్కగా చేసుకోండి, పనులు అయిపోతాయి, కాకపోతే ఇంకో తంత్రం చేసుకోండి, లేదంటే వదిలిపెట్టేసేయండి. ఇంకా చాలామంది మీ దగ్గర అయ్యగారులు ఉన్నారు మీకు తెలిసిన వాళ్ళు, వాళ్ళ దగ్గరే వెళ్ళండి అడగండి. ఒకవేళ ఇవి కాకపోతే వాళ్ళ దగ్గర ఇంకా చాలా ప్రక్రియలు ఉంటాయి, చాలామంది చాలా విద్యలు నేర్చుకుంటారు. ఇవన్నీ తంత్రాలు అండి, ఇవన్నీ అన్ని మా దగ్గరకు వచ్చి ఎన్నో సమస్యలతో మా దగ్గరకు వస్తారు కదా, వచ్చినప్పుడు ఈ చిన్న చిన్న తంత్రాలు చెప్పినప్పుడు వాళ్ళకి పనులు అయిపోతాయి కాబట్టి, అవన్నీ సక్సెస్ ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడ టీవీ సమూహంగా చెప్పడం జరుగుతుంది. సక్సెస్ చేశారు,
చేసినవి మాత్రం సక్సెస్ అయినాయి. అందుకే నేను గతంలో కూడా చెప్పాను, వీటిని అనుభవ సిద్ధతంత్రాలు అంటారు. అనుభవ సిద్ధతంత్రాలు అంటే నేను చేసి చూసి నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి చెప్పి అవి అయిన తర్వాతనే ఈ ప్రజాబాహుళ్యంలోకి తీసుకురావడం జరిగింది. అంత తప్ప ఇంకోటి ఏం లేదండి. అయితే చేసుకోండి, లేదంటే వదిలిపెట్టండి. ఇదే మీ జీవితం కాదు, ఇంకా చాలా ఉంది. ఇంకా చాలా రకాలుగా మీకు ఎన్నో రకాల, ఇది కాకుండా మనీ మంత్ర కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీరు జీవితాన్ని మార్చుకోవడానికి చాలా దారులు ఉన్నాయి. ఆ దారిలో వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.